ఎన్నికలను పెంచుట ముంచుట కొరకే వైఎస్ షర్మిల ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపడుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అసలు ఇందులో నిజం ఉందా లేదా తెలియదు. జగన్ ను వ్యతిరేకించే పచ్చ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. మొత్తం రాజకీయంగా సమీకరణలే మారిపోతాయనే విధానం షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి వస్తే మొత్తం రాజకీయంగా సమీకరణలే మారిపోతాయనే విధంగా హైప్ క్రియేట్ చేస్తుంది. తెలంగాణలో షర్మిల పార్టీ ప్రకటించే సమయంలోనూ ఇదే రకంగా ఆకాశానికి ఎత్తేశారు. నాడు 2008లో చిరంజీవి ఎపిసోడ్ లోను ఇదే జరిగింది. కానీ ఇద్దరి విషయంలో అంతిమంగా ఏం జరిగింది? ఇప్పుడు జగన్ ని నేరుగా ఢీ కొట్టలేక పసలేని ప్రచారంతో ప్రజల ముందుకు వస్తున్నారు. నిజంగా షర్మిల ఏపీ కాంగ్రెస్ లో బాధ్యతలకు సిద్ధంగా ఉన్నారా? అసలు ఏపీలో ఏం జరుగుతుంది? ఢిల్లీలో ఏపీ పార్టీ వ్యవహారాల పైన కాంగ్రెస్ పెద్దలు సమావేశం నిర్వహించారు. ఏపీలో 15% ఓటింగ్ లక్ష్యంగా పనిచేయాలని నిర్దేశించారు. కాంగ్రెస్ లోని ఔత్సాహికులు ఏపీలో షర్మిలకు పార్టీ బాధ్యతలు ఇవ్వాలని కోరారు. రాహుల్ కార్గే నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు. షర్మిల పార్టీలో చేరిక బాధ్యతల అంశం అధ్యక్షుడు కార్గే నిర్ణయిస్తారని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ వెల్లడించారు. టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియాలో షర్మిల గురించి చర్చ జరిగిందని వార్తలు ఇచ్చింది. ఇక్కడి నుంచి షర్మిల రాజకీయంపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న మరో పత్రిక షర్మిలకు ఏపీ పగ్గాలు అప్పగించాలని రాహుల్ కార్గే నిర్ణయించారంటూ బ్యానర్ కథనం ప్రచురించింది. చంద్రబాబు నేరుగా జగన్ తో పోరాడలేక పవన్ ని తెచ్చుకున్నారు, తరువాత పీకేని తెచ్చుకున్నారు, ఇప్పుడు పరోక్షంగా షర్మిల సాయం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2008లో వైఎస్ఆర్ ను ఓడించే సత్తా లేక ఇదే రకంగా చిరంజీవికి రాజకీయంగా లేని హైప్ ని క్రియేట్ చేసి పార్టీ పెట్టించడంతో టీడీపీ మద్దతు మీడియా క్రియాశీలకంగా పనిచేసింది. వారి ట్రాప్ లో చిక్కుకున్న చిరంజీవి పార్టీ పెట్టారు, కానీ వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చారు. ఇక తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటు నుంచి కాంగ్రెస్ లో విలీనం దిశగా చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ గుర్తున్నాయి. విలీనం కాదు కదా, కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా షర్మిలకు ఇవ్వలేదు. చివరకు రేవంత్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించలేదు. ఆంధ్రజ్యోతి ఇస్తున్న హైప్ తో రాజకీయం చేస్తే ఏమవుతుందో షర్మిలకు బాగా తెలుసు. కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమైన ఏపీ విషయంలో షర్మిల ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నిజంగా షర్మిల ఏపీ కాంగ్రెస్ లో కీలకంగా మారినా ఏం జరుగుతుందనేది రాజకీయంగా అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. షర్మిల వెనక ఉంటున్న కొందరు అతి దగ్గర వ్యక్తులు జగన్ పైన వ్యక్తిగత ద్వేషంతో రాజకీయం భవిష్యత్తు పైన పూర్తి స్థాయి ఆలోచన లేక తక్షణ ఆనందం కోసం రాయిస్తున్న ఈ వార్తలతో షర్మిల ఇమేజ్ ను పెంచడం కాదు ముంచడం కోసం అనేది సుస్పష్టమవుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.